జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని ఇటీవల కాలంలో దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. గ్యాంగ్స్టర్లని, మాఫియాని అణచివేయడంలో యూపీ సీఎం యోగి ఎంత కఠినంగా వ్యవహరిస్తారో మనందరికీ తెలుసు. మనం చాలా సందర్భాల్లో చర్చల్లో మాట్లాడుకున్నాం, వార్తల్లో చెప్పుకున్నాం కూడా. ఇప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. మనం గత వారం రోజుల నుంచి హర్యానాకు సంబంధించినటువంటి నూహ్ పట్టణంలో జరిగినటువంటి మత ఘర్షణల గురించి వార్తలు చూస్తూ ఉన్నాం. చాలా హిందువులపై జరిగినటువంటి దాడిని హిందూ సంఘాలు ఖండించాయి, చాలామంది ప్రజలు ఖండించారు. ఈ వార్త అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వారు ఎవరైనా ఉంటే క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఏటా ఆ నూహ్ పట్టణంలో హిందువులు ఒక యాత్ర ఊరేగింపును చేపడుతూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చినటువంటి ఈ యాత్రలో సుమారుగా 2,000-2,500 మంది హిందువులు పాల్గొన్నారు. అది ప్రతి ఏటా జరిగే ఊరేగింపే. ఆ ఊరేగింపు మీద ముస్లిం వర్గానికి చెందినటువంటి ఒక గుంపు ప్రణాళికాబద్ధంగా, అదేదో యాదృచ్ఛికంగా జరిగినటువంటి దాడి కాదు, కొట్లాట కాదు, ఆ ఊరేగింపు జరుగుతుందని తెలుసు, దాని మీద అటాక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక గుంపు దాడి చేయడం, ఆ ఘర్షణలో 6 చనిపోయారు. అందులో హోంగార్డులు ఉన్నారు, సామాన్య పౌరులు కూడా ఉన్నారు, 100 పైగా గాయపడ్డారు. చాలా పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేశారు, హిందువుల దుకాణాలని లూటీ చేశారు, వాహనాలకు నిప్పంటించారు. ఇదంతా ఎందుకు చేశారు? బేసిక్గా ఆ నూహ్ పట్టణం గురించి తెలిసిన వారందరికీ కామన్గా ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, సుమారుగా 80-85% జనాభా అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది, చాలా తక్కువ సంఖ్యలో హిందువులు ఉంటారు. అలాంటి ప్రాంతంలో ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్తు చేపట్టింది. అయితే ఈ ఊరేగింపుకు సంబంధించి మాకు ముందస్తు సమాచారం లేదు అని చెప్పి డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. చెప్పకపోవడం వలనే ఇలాంటి ఘర్షణ వాతావరణం నెలకొందని ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నం కూడా డిప్యూటీ సీఎం చేశారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కూడా ఉంది, పోలీసుల వైఫల్యం కూడా ఉంది అని రకరకాల వాదనలు వినిపించాయి. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉన్న మాట కొంతవరకు వాస్తవం కూడా, ఎందుకంటే స్టేట్ పోలీసులు రంగంలోకి దిగినా కూడా పరిస్థితి చక్కదిద్దలేనటువంటి పరిస్థితుల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు, సెంట్రల్ బలగాలు కూడా రంగంలోకి దిగి పరిస్థితిని కర్ఫ్యూ విధిస్తే కానీ అక్కడ వాతావరణాన్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనే ఉంది. ఇది యాక్షన్. ఇది ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, వాళ్ళ టార్గెట్ ఏంటి, ఈ విషయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం కూడా ఉందేమో అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. దానికి ఎందుకు అనుమానం వచ్చింది అంటే కనుక, తాజాగా ఒక యూట్యూబర్ని, అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి యూట్యూబర్, అతని పేరు ఎహసాన్ మెవాతే అనేటువంటి ఒక యూట్యూబరు, అతను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉన్నాడు. ఈ దాడికి సంబంధించి అతను కొన్ని ఉద్రేకపరిచే, ముస్లింలను రెచ్చగొట్టే విధంగా కొన్ని వీడియోలు చేయడం, అలాగే ఒక వాట్సాప్ గ్రూపులు కొన్ని క్రియేట్ చేసి దాంట్లో ఈ ప్లాన్కు సంబంధించినటువంటి కమ్యూనికేషన్ అంతా కూడా చేసినట్టుగా వాట్సాప్, అలాగే సామాజిక మాధ్యమాల్లో కొన్ని చాట్ హిస్టరీని, కాల్స్ యొక్క సంభాషణలు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అతని మీద యాక్షన్ తీసుకున్నటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. అయితే ఈ దాడి జరిగినటువంటి నేపథ్యంలో తాజాగా హర్యానా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందినటువంటి భూముల్లో ఆ నూహ్ పట్టణ పరిసర ప్రాంతాల్లోనే చాలామంది ఈ రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినటువంటి వారు ఉన్నారు. ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని, ఆక్రమించుకుని ఎప్పటి నుంచో అక్కడ పాగా వేసినటువంటి కొంతమంది రోహింగ్యాల్ని 4 బుల్డోజర్లను తెప్పించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు మొత్తం 4 నేలమట్టం చేసేశారు చాలా నిర్మాణాలని. అయితే అక్కడ అందులో చాలా రైతుల భూములు కూడా ఉన్నాయి, ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి, వాటిల్లో వాళ్ళ దర్జాగా తిష్టవేసుకుని కూర్చున్నారు ఈ రోహింగ్యాలు కానీ, అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళు కానీ. అలాగే శరణార్థుల శిబిరాలను కూడా, ఒక 5 శరణార్థుల శిబిరాలు ఉన్నాయి, రోహింగ్యాల కోసం అక్రమంగా నిర్మించినటువంటి, ఏర్పాటు చేసినటువంటి ఆ శిబిరాలని అవి కూడా నేలమట్టం చేసేసారు పూర్తిగా. సో ఇక్కడే అనాల్సి వస్తుంది, అంటే తప్పు ఎక్కడ జరిగినా మాఫియా కావచ్చు, లేకపోతే సంఘ విద్రోహ శక్తులు ఎక్కడ ఉన్నా కూడా దాన్ని మేము ఏరి పారేస్తాం అనేటువంటి ఇండికేషన్ యూపీలో మనం చూసాం. అది యోగి ఆదిత్యనాథ్ చేశారు. ఇప్పుడు అదే తరహా ఫార్ములాని ఇక్కడ హర్యానాలో కూడా అమలు చేస్తున్నారా అనేటువంటి చర్చ జరుగుతోంది మనోహర్ లాల్ ఖట్టర్ కూడా. అయితే
ఈ గొడవ జరగకుండా ఆపడంలో మాత్రం స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఫెయిల్ అయిందన్నట్టుగానే మనకి విశ్లేషణ వినిపించే నిజంగా. ఎందుకంటే ముందు ప్రతి సంవత్సరం అక్కడ ఆ ఊరేగింపు జరుగుతుందని తెలుసు, అయినా కూడా ఈ గొడవలు జరగకుండా ఆపడంలో పోలీసులు వైఫల్యం చెందారు, ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందింది. అయితే నష్ట నివారణ చర్యలు ఇవన్నీ కూడా చేశారు, యాక్షన్ జరిగింది, దానికి రియాక్షన్ కూడా ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి నష్ట నివారణ చర్యల్లో అయితే అధికారులు చెప్పారు ఈ హిందువులపై జరిగినటువంటి దాడికి, అలాగే ఇప్పుడు ఈ కూల్ చేసినటువంటి ఈ అక్రమ కట్టడాలు కానీ, ఈ తొలగించినటువంటి ఈ శరణార్థులు ఎవరైతే అక్రమంగా వలస వచ్చినటువంటి రోహింగ్యాలని మీద యాక్షన్ తీసుకోవడానికి కానీ, దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ కూడా, బట్ దానికి ఈ యాక్షన్కి ఇది రియాక్షన్గానే చాలామంది భావిస్తున్నారు. సో ఇది హర్యానాలో జరిగినటువంటి ఉదంతం. దీని వెనక పాకిస్తాన్ హస్తం ఉంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్న ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి ఎహసాన్ మెవతి అనేటువంటి వ్యక్తి దీని వెనక ఉన్నాడనేటువంటి కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. ఎందుకు పాకిస్తాన్ ఇదంతా చేయిస్తోంది అంటే, ఇదంతా కూడా ఒక టూల్ కిట్లో భాగంగా జరుగుతుందా? మణిపూర్లో జరిగినటువంటి ఘర్షణల్ని మనందరం చూసాం, ఇప్పటికీ కూడా అక్కడ వాతావరణం ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. దాని మీద అంతర్జాతీయంగా దేశీయంగా చాలా వార్తలు ప్రసారం అయ్యాయి, అవుతున్నాయి. అంటే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఒక విధమైనటువంటి అశాంతి వాతావరణం, ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయాలనేది పాకిస్తాన్ కుట్రగా చాలామంది భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది కూడా అక్కడికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి. తద్వారా మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయొచ్చు, మోదీ సరిగ్గా పరిపాలించలేకపోతున్నారు, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి హింసను రగల్చడం ద్వారా, ఇలాంటి అశాంతి వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా మోదీని టార్గెట్ చేయొచ్చు, బీజేపీ పాలిత రాష్ట్రాలను టార్గెట్ చేయొచ్చు. తద్వారా వచ్చే 2024 ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది ఈ కుట్రలో భాగంగా జరుగుతున్నది అనేది ఒక కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి దీన్ని ఇప్పటికే స్ట్రాంగ్గానే కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అక్కడ మణిపూర్లో కావచ్చు, మణిపూర్లో కాస్త ఆలస్యమైంది, బట్ ప్రధానమంత్రి గారు మాట్లాడడం, అక్కడ అమిత్ షా గారు వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడు హర్యానాలో కూడా కొంత నష్టం జరిగింది, అయినా కూడా కాస్త లేటుగా అయినా కూడా చర్యలు గట్టిగానే తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.